బండి సరోజ్ కుమార్ ఈజ్ యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, లిరిక్ రైటర్, మ్యూజిషియన్. సో మీరు మాంగళ్య చూసే ఉంటారు, మాంగళ్య, నిర్బంధం, నిర్బంధం 1, 2. సో ఈ డైరెక్టర్ అనమాట. రేపుతన మూవీ పరాక్రమం వస్తుంది, సో ప్రీమియర్స్ అనమాట. ఎల్లుండి మూవీ రిలీజ్ చేస్తున్నారు. సో పరాక్రమం అయితే ట్రైలర్ సూపర్ ఉంది, ఈ ట్రైలర్ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఒకసారి ట్రైలర్ చూడండి. సో దాంట్లో ద్విపాత్ర అభినయం చేస్తున్నారు అన్నమాట, డబుల్ రోల్ అని చెప్పవచ్చు, డ్యూయల్ రోల్. సో ఈ మూవీ అయితే వల్గారిటీ లేకుండా ఉంది. తన పాత సినిమాలు అయితే చూసుకుంటే నిర్బంధం కానీ, నిర్బంధం 2 కానీ, మాంగళ్యం కానీ, సో అది 18+ మూవీ అని చెప్పవచ్చు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది యూఎస్ సర్టిఫికేటెడ్ మూవీ అని చెప్పవచ్చు. దీన్ని ఫ్యామిలీతో సహా చూడొచ్చు అనమాట. సో మీరు మీ ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనలో ఒకరిని మనం ఆదరించి ఉన్నత శిఖరాలని అధిరోహించేటట్టుగా మనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు మాంగళ్యం నిర్బంధం 1, నిర్బంధం 2 చూసిన వాళ్ళు అయితే లైక్ చేయండి. తనే రైటరు, డైలాగ్ రైటరు, స్టోరీ రైటరు, మ్యూజిక్ డైరెక్టరు. సో తనే హీరో అండ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కూడా. సో ఇలా కింద నుంచి కష్టపడి వచ్చే వారికి మనం ఎంతో కొంత సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. స్టోరీ కానీ ట్రైలర్ కానీ టాప్ నచ్చుందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ పక్క బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మూవీ జానర్ కూడా మంచిగానే ఉందన్నమాట. ట్రైలర్ అయితే సూపర్గా ఉంది. సో ట్రైలర్ కానీ టీజర్ కానీ టాప్ నచ్ ఉంది. ఈ మూవీకి వచ్చేసి ఎస్కేఎన్ గారు, ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు వచ్చేసి ప్రమోటింగ్ చేస్తున్నారనమాట. తనైతే ప్రొడ్యూసర్ కాదు ఈ మూవీకి, బండి సరోజ్ కుమారే ప్రొడ్యూసర్ అని చెప్పుకోవచ్చు. సో అయినా కథ నచ్చి సినిమా కూడా చూశారంట. ఆ విధంగా తను సపోర్ట్ చేయడం మాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఈ బండి సరోజ్ కుమార్ అనేవారు పబ్లిక్ స్టార్, మనలో ఒకడని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను అనమాట. సో అలాగే మేము చూసామని కామెంట్ చేయండి. ఎంతమంది రేపు ప్రీమియర్స్ చూస్తున్నారో కామెంట్ చేయండి. సో ప్రీమియర్స్ అనేది విజయవాడ, సో హైదరాబాద్, గుంటూరు, సో కొన్ని థియేటర్లో అయితే రిలీజ్ అవుతుంది. ఎల్లుండి అయితే 23 నాడు ఈ మూవీ అయితే రిలీజ్ అవ్వబోతుంది అనమాట. సో ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై ఎస్కేఎన్, జై బండి సరోజ్ కుమార్, హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ.